ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించొడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. జకర్యా గ్రంథము 9:12. సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడు. శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. ప్రళయ జలము వలె ఆయన అపుర స్థానమును నిర్మూలము చేయును. తన శత్రువులు అంధకారములో దిగు వరకు ఆయన వారిని తరుమును. యెహోవాను గూర్చి మీ దురాలోచన ఏమి? బాధ రెండవ మారు రాకుండా ఆయన బుద్ధిగా దానిని నివారణ చేయును. ముళ్ళకంప వలె శత్రువులు కూడినను, వారు ద్రాక్షారసము త్రాగి మత్తులైనను, ఎండిపోయిన చెత్త వలె కాలిపోవుదురు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుటం మంచిది అని. ప్రియులారా, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుడి. తన మార్గమున వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసనపడకుడి. దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసనపడకుడి. కోపము మానుడి, ఆగ్రహము విడిచిపెట్టుడి, వ్యసనపడకుడి. అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, నా ప్రాణమా, దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని అందే ఉన్నది అని. ప్రియులారా, మనుష్యులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడే. తాను అబద్ధం ఆడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను, దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను, మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నందల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము.
యేసుక్రీస్తునందు మనమందరము విశ్వాసము వలన దేవుని కుమారులమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రతి బంధకములో నుండి విడిపించి రెండంతలుగా మేలు చేసేదనని నీవు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ అందు విశ్వాసం ఉంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నిరీక్షణతో ముందుకు సాగేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో నీ సన్నిధానమునకు చేరుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.